हाई फ्रेंड्स अंदर की नमस्कार तेलुगु बिजनेस ब्लॉग्स चैनल की स्वागत इवा ఆడవాళ్ళు ఎంతో ఇష్టపడి ఏ పండగైనా పుట్టిన రోజైనా ఫంక్షన్ అయినా ఏ ఆకేషన్ అయినా ఎంతో ఇష్టపడి ధరించేది చీర అయితే ఈ చీరలు ఎంత పెట్టుకుంటున్నారు అంతకన్నా ఎక్కువ రేట్ పెట్టి వర్క్ అనేది చేయించుకుంటున్నారు ఒకరికంటే ఒకరు ఇంకా ఎక్కువగా ఆకర్షణీయంగా కనపడటానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడటం లేదు అయితే ఈ వర్క్ అనేది కేవలం చీరలకు మాత్రమే కాకుండా డ్రెస్సులకి పట్లంగాలకి టాప్స్ కి బ్లౌజెస్ కి కూడా చేయించుకుంటున్నారు మన ఇండియాలో ఫంక్షన్స్ కి అకేషన్స్ కి కొదవ అనేది లేదు కాబట్టి ఈ వర్కులకి డిమాండ్ అనేది పెరుగుతూనే ఉంటుంది మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది మనం ఇవాళ ఏ బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాం ఆ బిజినెస్ ఏంటంటే కంప్యూటర్ ఎంప్రాయిడరీ బిజినెస్ గురించి మనం పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోబోతున్నాం ఈ మిషన్ గురించి శ్రీను గారు మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది అందుకనే కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేశాను శ్రీను గారు థ్యాంక్స్ అండి మన ఛానల్ని ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తారు కదా ఈ మిషన్స్ ప్రైస్ అనేది కంపెనీలను బట్టి వాటి నాణ్యత బట్టి సామర్థ్యం బట్టి ధరలు అనేవి మారుతూ ఉంటాయి మిషన్ పనితీరు అన్ని మిషన్స్ కి ఒకేలాగా ఉంటుంది కానీ డిజైన్ చేయడానికి పట్టే సమయము మరియు డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి ఈ మిషన్ని ఎవరైనా చాలా ఈజీగా ఆపరేట్ చేయవచ్చు చదువుతో మనకి పనే లేదు మిషన్ కొనుగోలు చేసినప్పుడే మనకి మిషన్ మ్యానుఫ్యాక్చరర్స్ మిషన్కి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ 2 రోజుల వరకు ఉంటుంది 2 రోజుల్లో మనకి కంప్లీట్గా వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట మిషన్ ఎలా పనిచేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మిషన్ సహాయంతో బ్లౌజ్ మీద కానీ శారీ మీద కానీ మనం ఇంతకుముందే చెప్పుకుందాం కదా డ్రెస్సుల మీద కానీ ఒకటేమిటి ఏ రకమైన బట్టల మీద కానీ మనం ఎంబ్రాయిడరీ అనేది చేసుకోవచ్చు మనకి క్లాత్తో కూడా సంబంధం లేదు ఏ రకమైన క్లాత్ మీద కూడా ఎంబ్రాయిడరీ అనేది ఈజీగా చేసుకోవచ్చు మన బ్లౌజ్ మీద ఎంబ్రాయిడరీ చేయాలనుకుంటే బ్లౌజ్ని ఫ్రేమ్ మీద ఫిక్స్ చేసి మార్కింగ్ అనేది చేసుకోవాలి మనం ఏ డిజైన్ అయితే వేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ ఉన్న పెన్ డ్రైవ్ అయితే ఏదైతే ఉంటుందో అంటే మనకి పెన్ డ్రైవ్ అనేది అవసరం అవుతుంది పెన్ డ్రైవ్ని మిషన్కి పెట్టాలన్నమాట మిషన్ ఆన్ చేసిన తర్వాత కస్టమర్ చెప్పిన స్పెసిఫికేషన్ ప్రకారం అలాగే థ్రెడ్ కలర్ బట్టి డిజైను అలాగే సైజ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి ఏ కలర్ థ్రెడ్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ కలర్ థ్రెడ్తో మనము మిషన్ అనేది లోడ్ చేయాలి ఒకవేళ థ్రెడ్ అయిపోతే మిషన్ దానంతటా అదే ఆగిపోతుంది తర్వాత మనం దారం పెట్టి మిషన్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది అన్నమాట మనం అంతకుముందు ఇచ్చిన కమాండ్స్ సేమ్ అలాగే తీసుకోవటం జరుగుతుంది మిషన్తో పాటు మనకి కొన్ని కస్టమైజ్ డిజైన్స్ అనేవి వస్తాయి అన్నమాట కస్టమర్స్ కోరిక మీదకు మనకు ఏమైనా డిజైన్ కావాలంటే హెవీ డిజైన్ అయితే 100 రూపాయల దాకా ప్రైస్ అనేది ఉంటుంది మనం మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి ఆ డిజైన్స్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట మనం బేసిక్ మోడల్ మిషన్స్తో సింపుల్ వర్క్ అయితే కనుక రోజుకి 2 బ్లౌజెస్ మీద వర్క్ చేయవచ్చు అదే కనుక హెవీ వర్క్ అయితే కనుక ఒక బ్లౌజ్ ఒక రోజుకి టైం అనేది పడుతుందన్నమాట డిజైన్ చేయడానికి బేసిక్ మిషన్స్తో కూడా ఇంట్లో ఉండి రోజుకి 1000 రూపాయల వరకు ఈజీగా సంపాదించవచ్చు సర్వీస్ బాగా ఉన్న కంపెనీ మీకు దగ్గరలో ఏదుందో చూసి మనం మిషన్ కొనుగోలు చేయటం అనేది చాలా మంచిదన్నమాట ఈ మిషన్ ప్రైస్ మార్కెట్లో 95,000 రూపాయల నుంచి 25 లక్షల వరకు ఉంది మనం ఈ బిజినెస్ అనేది ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేస్తున్నాము ఇంటి దగ్గరే స్టార్ట్ చేస్తామా లేకపోతే షాప్ పెట్టి స్టార్ట్ చేస్తామా మన దగ్గర కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు మన ఏరియాలో ఎంత డిమాండ్ ఉంది దాన్ని బట్టి మనం మిషన్ అనేది పర్చేస్ చేయాలి మనం ఇంటి దగ్గరే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ ఉంటే సరిపోతుంది ఉషా మిషన్స్ అనేవి ఈ రేంజ్లో మనకి అందుబాటులో ఉన్నాయి వాటి క్వాలిటీ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది అదే కనుక మనం ఒక షాప్ తీసుకొని 4 నుంచి 5 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే కనుక HSW మిషన్స్ అనేవి బాగా పనిచేస్తాయి అన్నమాట మనకి క్వాలిటీ అంటే మనకి మనం డిజైన్ చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ క్వాలిటీ ఫినిషింగ్ అనేది ఈ మిషన్స్ యూస్ చేసినట్లయితే చాలా బాగుంటుంది అంతేకాకుండా వీటికి లైఫ్ స్పాన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అలాగే సర్వీసింగ్ కూడా ఈ మిషన్స్కి బాగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట సో మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే కనుక HSW మిషన్స్ అనేవి బాగా పనిచేస్తాయి అన్నమాట అలాగే మనకి మార్కెటింగ్ విషయానికి వచ్చినట్లయితే మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన అప్పుడు అని లేకపోతే మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కానీ మన దగ్గరలో ఉన్న టైలరింగ్ షాప్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలన్నమాట ఇలా మనం ఇలా కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మేము చేస్తాము మీకు ఏమైనా కస్టమర్స్ వస్తే మాకు కొంచెం చెప్పండి మీకు ఎంత పర్సంటేజ్ ఇస్తాము ఒక్కొక్క కస్టమర్ మీద అని మాట్లాడుకోవాల్సి ఉంటుందన్నమాట లేకపోతే వాళ్ళ దగ్గర ఒక చిన్న బ్యానర్ పెట్టి మనము మన ఫోన్ నెంబరు ఇలా మన డీటెయిల్స్ అనేది ఇవ్వటం వలన మనకి కస్టమర్స్ పెరుగుతారన్నమాట
అదే కాకుండా రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి చెప్పించడం వల్ల కూడా కస్టమర్స్ ఎక్కువ మంది వస్తారు. మగ్గం వర్క్ కన్నా తక్కువ ప్రైస్ ఉండటమే కాకుండా తక్కువ ప్రైస్లో కస్టమర్స్కి నచ్చిన డిజైన్ అనేది మనం ఈ మిషన్ సహాయంతో చేయటం వలన కస్టమర్స్ ఎక్కువగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. సొంతంగా బట్ట తెచ్చుకొని దాని మీద ఎంబ్రాయిడరీ చేసి బట్టల షాప్స్లో కానీ బొటిక్స్లో కానీ మనం అమ్మవచ్చు. అంతేకాకుండా డిజైన్ చేసిన డ్రెస్సెస్ని ఫ్లిప్కార్ట్ అమెజాన్ వంటి వెబ్సైట్లో ఉంచడం వల్ల కూడా మనము ప్రాఫిట్స్ అనేవి బాగా పొందవచ్చు. ఈ బిజినెస్లో 30-50% వరకు ప్రాఫిట్ మార్జిన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ఐడియా నచ్చిందా? అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.